వెల్కమ్ టు డిఆర్ 9 టీవీ నేను నీరజ మేడారం గ్రామంలో నిరుపేదలకు నిత్యవసర సరుకులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే పిఏపల్లి మండలం మేడారం గ్రామంలో పేద ప్రజలకు లాక్ డౌన్ నేపథ్యంలో ఇబ్బంది పడుతున్న తరుణంలో బియ్యం నిత్యవసర వస్తువులను పంపిణీ చేశారు దేవరకొండ శాసన సభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లాక్ డౌన్ కు ప్రతి ఒక్కరూ సహకరించాలని ప్రభుత్వ నిర్ణయాలను పాటించాలని తెలిపారు వుహాన్ అనే ఒక నగరంలో ప్రారంభమైన ఈ కరోనా వైరస్ రోజు రోజుకు దాదాపుగా 210 దేశాలకు పైగా విస్తరించి ప్రపంచ మానవాళిని ప్రపంచ దేశాలను గడగడలాడిస్తా ఉన్నది ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే ఎనకటికి మీరు చూసి ఉంటారు ఎనకటికి ఏదో గతర వచ్చింది లేకుంటే కలరా వ్యాధి వచ్చింది ప్లేగ్ వ్యాధి వచ్చింది ఇంకేదో పేరు పేరున ఏదో ఒక రకమైన మరి వ్యాధులు వచ్చినాయి కానీ ఈనాడు ఈ కరోనా అనేది మనకి కంటికి అవపడేది కాదు అసలు ఏందో ఇది ఎట్లుంటదో ఎవరికి ఏం తెలియదు ఉదాహరణ ఒక చిన్న గుండు సూది మీద కొన్ని వేల క్రిములు ఉంటాయట మనం లెక్క పెట్టడానికి క్రిములు ఉంటాయట కాబట్టి దీనికి ప్రపంచ దేశాలలో ఎక్కడ కూడా ఇంతకు ఇంతవరకు దీని మందు కనిపెట్టలే ఇప్పుడు మనం ఈ వ్యాధి రాకుండా బాగుండాలంటే మనం చేయాల్సిందల్లా అది రాని మనకు రాకుండా చూసుకోవాలి అంతే తప్ప వస్తే దానికి వైద్యం అనేది లేదు మన దేశమే కాదు బాగా అభివృద్ధి చెందిన దేశాలు చైనా కానీ అమెరికా కానీ స్పెయిన్ కానీ యూరప్ లాంటి దేశాలు యూరప్ దేశాలు లాంటి దేశాలు చాలా టెక్నాలజీలోనూ ఆర్థికంగానూ బాగా ఉన్న దేశాలలో కూడా ఈ వ్యాధికి సంబంధించిన మందులను కనిపెట్టడం కానీ నిర్మూలించడం కానీ జరుగుతలేదు ఈరోజు ప్రపంచాన్ని గడగడలాడించే ఒక అగ్రరాజ్యం అమెరికా లాంటి దేశంలో కొన్ని వేల మంది చనిపోతున్నారు ఆ టీవీలలో చూస్తే చాలా బాధ అనిపిస్తుంది చనిపోయిన శవాలను తీసుకుపోయే పరిస్థితి లేదు కుటుంబ సభ్యులు ఎవరు వస్తలేరు ఒకేసారి సామూహికంగా మొత్తం అందరిని కూడా ఖననం చేస్తున్నారు అంటే అలాంటి పరిస్థితుల్లో మన భారతదేశానికి ఈ ఈ వైరస్ ఇప్పటికే ప్రారంభమైంది మూడో దశలో ఉన్నాం మనం ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా 22 లక్షల మందికి ఇప్పటివరకు టెస్టులు చేస్తే 22 లక్షల మందికి ఈ వ్యాధి ఉన్నట్టుగా ఆయా ప్రభుత్వాలు గుర్తించినాయి మన భారతదేశంలో కూడా దాదాపుగా 20,000 మంది పైగా ఈ వైరస్ వ్యాప్తి చెందినట్టుగా మరి మన వైద్యులు చెప్తా ఉన్నారు అదేవిధంగా మన తెలంగాణ రాష్ట్రంలో 928 మందికి ఇప్పటికీ టెస్టులు చేస్తే తేలే ఇంకా టెస్టులు చేస్తే చేయకుండా ఉన్న వాళ్ళ దాంట్లో ఎంతమందికి ఉందో అర్థం కాదు పక్కనే మనం సూర్యాపేటలో చూసినాం రోజు రోజుకు అడవుల్లో పెరిగిపోతా ఉంది సూర్యాపేటలో ఒక కూరగాయలు అమ్మే ఆమె ద్వారా ఒక 14 మందికి వచ్చిందట ఏముంది ఒక ఆమె కూరగాయలు అమ్మిన ఒక ఆమెకు ఉంటే ఆమె దగ్గర కూరగాయలకు వచ్చిన వాళ్ళ అందరికి వచ్చేస్తుంది మీ అందరు నేను మనం చేస్తున్న పొరపాటున మనం ఇక్కడ ఉన్న వాళ్ళ దాంట్లో ఎవరికైనా ఉన్నదనుకో ఇక్కడ ఉన్న వాళ్ళకి అందరికి వచ్చేస్తుంది అది మనం ఏం చేసేది లేదు ముట్టుకున్నా కష్టమే కనీసం ఈ మాట్లాడేటప్పుడు తుంపర్లు గింపర్లు మీ ఎవరి మీద పడితే నాకుంటే మీకు కూడా వచ్చేస్తాయి కాబట్టి అంత ప్రమాదకరమైన వైరస్ ఇది అసలు దీనికి ఒకటే ఒకటి మనం జాగ్రత్త పడాల్సింది దయచేసి మనం అందరం ఊర్లలోనేమో బాగా అలవాటు ఇప్పుడు బాగా పని బంద్ అయింది ఏం పని లేదు బయటకు పోయేది లేదు హైదరాబాద్ ఉండే మన పిల్లలు మన తమ్ముళ్ళు సోదరులు అందరూ ఊర్లలో చేయలేదు ఇక వాళ్ళకి ఏం పని లేదు బైక్లు వేసుకుని అటు ఇటు అటు ఇటు ఏమైనా తాడి షెడ్ అప్పుడే తాడి షెడ్ కింద కూర్చుంటున్నారు తాండాలు ఉంటే తాండాలపై ఏమైనా గుణమొదలుతుందని దాని కొరకు తిరుగుతున్నారు అదేవిధంగా ఊరికే ఉండరు ఇక ఊరికే ఆ బండి వేసుకొని చక్కెర కొడతా ఉన్నారు ఇక ఊర్లలో పెద్ద మనుషులు కానీ అమ్మలక్కలు కానీ ఏం పని ఉంటుంది ఏం పని లేకుంటే ఇక మనం అందరం అక్క బావ మామ చెల్లె అనుకుంటే మాట్లాడుకునే సాంప్రదాయం మనది ఇక అందరు గుంపులు గుంపులు చేరుతున్నారు మాట్లాడుకుంటున్నారు కొన్ని ఊర్లలో పత్తాలు ఆడి పోలీసులు పట్టుకోబోతున్నారు అంటే ఈ వ్యాధి యొక్క సీరియస్నెస్ని మనం గుర్తిస్తలేము ఇదేదో దొరికింది సెలవు దొరికింది హాయిగా ఉందాం అనే ఆలోచనలు ఉన్నారు దయచేసి నేను అనేది ఏంటంటే హైదరాబాద్ కానీ ఇతర నగరాల్లో పెద్ద పెద్ద నగరాల్లో ఎవరికైనా వస్తే ఈ ఇంటి ఆయన పక్కింటి ఆయన ఇంకో ఇంటి ఆయనతో మాట్లాడు వాళ్ళకి ఆ ఆలోచన ఉంటుంది పొరపాటున మన ఊర్లలో ఎవరికైనా ఒకరికి వచ్చిందనుకు ఊరు ఊరంతా అయిపోతుంది ఊరు ఊరంతా అంటుకుంటుంది కాబట్టి దయచేసి
దీనికి ఒకే ఒక మార్గం మనం చేయాల్సింది పొద్దున సాయంత్రం మంచిగా తలస్నానం శుభ్రంగా స్నానం చేసుకోవాలి ఉదయం నుంచి సాయంత్రం దాకా పడుకునే దాకా ఒక 15 నుంచి 20 సార్లు మన అందరికి శానిటైజర్ కావాలి డెటాల్ కావాలంటే కొంతమంది పేదలు దొరకదు మన ఇంట్లో ఏ సబ్బు ఉంటే ఆ సబ్బు సబ్బుతో మంచి శుభ్రంగా చేతులు మోచేతులు దాకా ఉదయం నుంచి సాయంత్రం దాకా పడుకునే దాకా 15 నుంచి 20 సార్లు మంచి శుభ్రంగా చేతులు కడుకోవాలి మంచిగా వేడివేడిగా అన్నం తినాలి పాచిపోయినా పొద్దున సాయంత్రం తినకూడదు మన రోగనిరోధక శక్తిని పెంచడానికి మనకందరికీ కూడా చాలా మంది పేదవాళ్ళు ఉంటారు చికెన్ కావాలి మటన్ కావాలి దాని వల్లనే కాదు గోధుమ గుడ్డు కానీ మంచి కూరగాయలు కానీ ఆరోగ్యంగా ఉండడానికి మనం ఒకవేళ రోగం వచ్చినా తట్టుకునే బలం ఉండాలి అలాంటి వస్తువులు కూరగాయలు గిట్ట వాడి మంచిగా జాగ్రత్త ఉండాలి ముఖ్యంగా అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే మన ఇంట్లో కూడా పేదవాళ్ళం కాబట్టి అందరికీ ఒకటే రూమ్ ఉంటుంది ఏడుగురు ఎనిమిది ఉంటే ఒకదానే పండుకుంటారు అట్లా ఉండకూడదు దూరం దూరం ఉండాలి సామాజిక దూరం పాటించాలి గ్రామంలో ఒకరింటికి ఒకరు పోవద్దు ఇప్పుడు సెలవు ఇచ్చారు కాబట్టి ఎవరి ఇళ్ళల్లో వాళ్ళే ఉండాలి భద్రంగా ఉండాలి ఆ వైరస్ మనకు రాకుండా కాపాడుకోవాలి వచ్చిన తర్వాత మనం ఏం చేయలేము మన అదృష్టం ఉంటే ఆ దవాఖానకు పోతే ఆ మామూలు గోళీలు ఇస్తారు అదృష్టం ఉంటే బలంగా ఉంటే దాన్ని తట్టుకునే శక్తి ఉంటే బతరు లేకుండా పోతారు కాబట్టి దయచేసి మీరందరూ కూడా ఆ రకమైన ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలను పాటించి మీరందరూ కూడా సహకరించాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ నేను మనవి చేస్తూ ఈరోజు మేడారం Serenity Model High School విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి Serenity మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న నెంబర్ 1 స్కూల్ Serenity మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ 100% ఫలితాలు స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ యోగా అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్ ప్లీజ్ విజిట్ Serenity Model High School Nakaram Admissions are in progress call 0402714689 and 0402714869